ప్రతినిధి కృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తా. కృష్ణ, అయితే ఎంఎం కూడా పార్టీ ప్రచార కార్యక్రమంలో కాస్త నిరసన శాఖ కూడా తగిలినట్టు కూడా తెలుస్తుంది. వరదలకు సంబంధించి మహిళలు ఓఎస్ను ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి రాజేంద్ర? ఏదైతే ఎన్నికల వ్యవహారానికి సంబంధించి పార్టీ ప్రచారాలను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన భుజస్కంధాలపైన వేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే గత 2 రోజులుగా ఎర్రగడ్డ నుంచి ఆయన ఈ ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ రోజు జాంబాగ్ ప్రాంతంలో కూడా ఆయన ప్రచారాన్ని నిర్వహించేందుకు సిద్ధమైనారు. అయితే అక్కడ ఎంఐఎం పార్టీకి సంబంధించి అభ్యర్థి రవీందర్ ని ఇందులో ఏదైతే పార్టీకి ఎంఐఎం పార్టీ నుంచి అతను పోటీకి నిలబెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే రవీందర్ కి మద్దతుగా ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ ఈ రోజు జాంబాగ్ పరిసర ప్రాంతంలో ఈ రోజు ప్రచారానికి నిర్వహించారు. అయితే చాలా చోట్ల కూడా అసదుద్దీన్ ఓవైస్ కి చాలా చేదు అనుభవం ఎదురైంది. వరద సహాయంలో కనీసం తమని పలకరించిన నాథుడు లేడు, వరద సహాయం తమకు అందించిన వాడు వ్యక్తి కూడా లేడు అని చెప్పేసి మహిళలు చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో చూసుకుంటే చాలా మటుకు జాంబాగ్ పరిసర ప్రాంతంలో కూడా చాలా ఈ ఏదైతే అర్జంచాకర్ నాలాల వల్ల భారీ వర్షాలకు నాలా పొంగి చాలా మంది ఇల్లు కోల్పోవడం, సర్వస్వం కోల్పోయామని చెప్పేసి కూడా వారు మండిపడడం జరిగింది. ఆ రోజుల్లో తాము ఇటు ప్రభుత్వ కార్యాలయాల్లో చుట్టూ, ఆ తర్వాత అధికారుల చుట్టూ, నేతల చుట్టూ తిరిగినా కూడా ఏ ఒక్క సహాయం అందలేదు. ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి అడావిడిగా ఓటర్లు గుర్తుకు రావడం, తమ బాధలు గుర్తుకు రావడం వచ్చినాయని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీని నిలదీశారు. అసదుద్దీన్ ఓవైసీ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మహిళలు వినిపించుకోకుండా ఆయనను గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో చివరికి దాదాపు 45 నిమిషాల పాటు ఆయన వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసి చివరికి చేసే గత్యంతరం లేక అసదుద్దీన్ ఓవైసీ అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోవడం జరిగింది. కేవలం ఇక్కడనే కాదు, ఎర్రగడ్డ ప్రాంతం నుంచి కూడా చూసుకుంటే ఎంఐఎం పార్టీ ఏదైతే కొంతమంది అభ్యర్థులు నిలబెట్టడం జరిగిందో ఆయా ప్రాంతాల్లో కూడా ఈ వర్త వ్యవహారానికి సహాయానికి సంబంధించి బాధితులంతా ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ పట తిరుగుబాటు చేయడంతో కేవలం పాత బస్సీకి మాత్రమే వర్త సహాయం కొంతమందికి అటు ఒక వర్గానికి చెందిన వారికి అందింది, కానీ మిగతా ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు మాత్రం అసలు సహాయం అందలేదు అని చెప్పేసి కూడా జనాలు మండిపడుతున్నారు. సో ఈ వీటి నుంచి ఎలా గట్టెక్కాలి? ఒకవేళ కనుక అభ్యర్థులు కనుక ఇదే వర్త సహాయం కనుక అభ్యర్థులకు కనుక ఇదే కనుక చెదు అంటే ఏదైతే జనాల నుంచి కనుక ఆగ్రహం వ్యక్తమైతే ఖచ్చితంగా ఆయనకి ఎన్నికల్లో కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే అసదుద్దీన్ ఓవైసీ జాంబాగ్ నుంచి నేరుగా తమ పార్టీ కార్యాలయానికి ఏదైతే పురాణపుల్లో ఉందో ఆ పార్టీ కార్యాలయానికి వెళ్ళి దీనిపైన ఒక సమీక్ష నిర్వహించుకోవాలి, జనాలు అడిగే దానికి ఏ విధంగా సమాధానం చెప్పేదాన్ని అన్న విషయంపైన తమ ఉన్నత పార్టీకి సంబంధించిన కొంతమంది సలహాదారులతో కూడా ఆయన సమావేశమైనట్టు తెలుస్తుంది రాజన్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. ఇక ప్రవీణ్, ప్రవీణ్ టీఆర్ఎస్ కు సంబంధించి ఇక వార్డుల్లో రెబల్ అభ్యర్థుల తాకిడి కూడా పెద్ద ఎత్తున ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రెబల్ అభ్యర్థులను బుర్జించడానికి పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే రెబల్లకు సంబంధించినంత వరకు ఎవరైతే లోకల్గా గతంలో ఉన్న కార్పొరేటర్ కావచ్చు, దాంతోపాటుగా ఎవరైతే టికెట్ ఆశించిన వారు ఉంటారో వారిని మాత్రం బుజ్జగించాలని చెప్పేసి కూడా పార్టీ ఇన్ఛార్జ్లకు కూడా కేటీఆర్ తెలిపిన పరిస్థితి మాత్రం ఉంది. ఇప్పటివరకే వాళ్ళు అందరూ కూడా బుజ్జగించినట్టు కూడా టీఆర్ఎస్ పార్టీ వర్గాలు మాత్రం తెలుపుతున్న పరిస్థితి మాత్రం ఉంది. రెబల్ అభ్యర్థులకు సంబంధించినంత వరకు ఎవరైతే నామినేషన్లు దాఖలు చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పటివరకే విత్డ్రాల్ చేసుకోవాలని చెప్పేసి చెప్పినాం, కానీ కొంతమంది కూడా ఎవరైతే చేసుకోవాలో వాళ్ళపైన కూడా కొంతవరకు అసంతృప్తులు లేకుండా కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం చర్చలు జరుపుతున్నారని చెప్పేసి కూడా ఒక సమాచారం మాత్రం అందుతున్న పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించిన 150 మందికి కూడా పురుషాలు మాత్రము ఏవైతే వాళ్ళకి సంబంధించిన బీఫామ్లు అందించారు బీఫామ్